వెల్కమ్ టు ఆరు జోన్ మరి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి సమాచారం అయితే చూద్దాం మరి ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానందరాయ్ ఉన్నారో ఆయన పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే వెల్లడించడం జరిగింది అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా పద్నాలుగు వేల మూడు వందల నలభై ఒక పోలీస్ ఉద్యోగాలు కా చాలా కాలంగా ఖాళీగా ఉన్నట్టుగా మనకు పార్లమెంట్లో తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని గత మూడేళ్లుగా నాలుగేళ్లుగా మనకు పోలీస్ రిక్రూట్మెంటే లేదని చెప్పేసి పోలీస్ శాఖలో ఐదు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే మహిళలు ఉన్నారని చెప్పి మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో హింసాపర్వతమైనటువంటి ప్రాంతాల్లో పోలీసులకు సంబంధించి ఎవరు రిక్రూట్మెంట్ జరగట్లేదని అదేవిధంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాఖలో పెద్ద ఎత్తున పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయని చెప్పి మంగళవారం అయినా లిఖితపూర్వకంగా కేంద్ర హోంమంత్రి లిఖితపూర్వకంగా పార్లమెంట్కి తెలియజేయడం జరిగింది సో మరి ఈ విషయం మీద అయినా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎట్లీస్ట్ ఒక నోటిఫికేషన్ అయినా పోలీస్ శాఖకు ఇస్తుందా లేదా అనేటువంటిది ఎదురు చూడవలసి అయితే ఉంది ఇక వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చూస్తే ఐఐటి ఢిల్లీలో ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ప్రాజెక్ట్ అటెండర్ అనేటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి వీటికి ఎమ్టెక్ అదే అదేవిధంగా టెన్త్ క్లాస్ అర్హతలు ఉంటే సరిపోతుంది ఇక ధనాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జూనియర్ సూపర్టెంటెడ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడిందండి దీనికి డిగ్రీ పీజీ అర్హత ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండకూడదు వంద మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత ప్రొఫెషన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు బీసీఐఎల్లో మనకు బిఏసిఏఎల్లో మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు మరొక నోటిఫికేషన్ పడిందండి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియాలో కంటెంట్ రైటర్ వీడియోగ్రాఫర్ గ్రాఫిక్ డిజైనర్ ట్రాన్స్లేటర్ అనేటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు టెస్టు రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారండి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బీఈసీఐఎల్ డాట్ కామ్కి మీరు విజిట్ చేసి అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక మరి ఎవరైతే తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు నగ నగర కమిషనర్ అంటే హైదరాబాద్ నగర కమిషనర్ ఉచిత శిక్షణ అందిస్తున్నారండి ఆరు వేల మందికి ఉచిత శిక్షణ హై టెక్నాలజీతో డిజిటల్ బోర్డులు అదేవిధంగా డిజిటల్ బోర్డ్స్తో పాటుగా ఆడియో సిస్టంతో అవుట్డోర్ శిక్షణ అయినటువంటి తీస్తున్నారు సో బోత్ మహిళలకు పురుష అభ్యర్థులకు సపరేట్గా దాంతోపాటుగా మనకు అంటే ఉచిత కంప్లీట్గా ఉచిత కోచింగ్ అనమాట అక్కడ ఇవ్వడం జరుగుతుంది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో మరి దేశవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఐదు పాయింట్ మూడు లక్షలు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా మనలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయండి పోలీసు ఉద్యోగాలను నింపకుండా ఖాళీగా ఉంచడం దీంట్లో చూసుకుంటే మొత్తం ఐదు పాయింట్ మూడు ఒక లక్షలు దీంట్లో పద్నాలుగు వేల చిల్లర పైగా పోస్టులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండగా ఒక ఉత్తరప్రదేశ్లోని లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పోలీసు ఉద్యోగాలు ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు పోలీసు ఉద్యోగాలను నింపకుండా ఖాళీగా ఉంచుతున్నాయని చెప్పేసి మనకు కేంద్ర హోంమంత్రి సోం సహా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలోకి ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా మొత్తం ఐదు పాయింట్ మూడు లక్షల లక్షల పోలీసు ఉద్యోగాలు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి మరి దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పద్నాలుగు వేల చిల్లర మనకు పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అంటే మన రాష్ట్రంలాగే చాలా రాష్ట్రాలు ఉద్యోగాలతో ఉద్యోగాలు నింపకుండా నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నాయని తెలుస్తుంది సో ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటివి దీంతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు రోజుల్లో టెట్ నిర్వహిస్తున్నామని చెప్పి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తున్నామని టెట్ అనేటువంటిది కేవలం ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తాం ఆన్లైన్లో కాదు అని మరి టీచర్ ఉద్యోగాల భర్తీ డిఎస్సి ద్వారానా లేదంటే టీఎస్పీఎస్సి ద్వారా ఏ దేని ద్వారా భర్తీ చేస్తామో అనేటువంటిది నిర్ణయం ఇంకా తీసుకోలేదు తీసుకుంటామని చెప్పి రెండు రోజులైతే టెట్కి నోట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో అయితే ప్రకటించడం జరిగింది ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ మరి రేపు మరొక జాబ్ అప్డేట్ చూస్తూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఏపీపిఎస్సి టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనకాడమి చాలా మంచి ఆఫర్ తీసుకొచ్చిందండి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ త్రీ డేస్ మాత్రమే ఉంది మరి ఆరు టెన్ అనేటువంటి నా రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేసి సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అన్లాక్ ట్వంటీ అన్లాక్ ట్వంటీ అనేటువంటి ఆఫర్ అయితే తీసుకొచ్చింది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ సిక్స్టీన్త్తో ఎండ్ అయిపోతుంది మన రిఫరల్ కోడ్ ఆరుష్ టెన్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ జూనియర్ రెసిడెంట్ ఎండోమెంట్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మనకు మార్చ్ పంతొమ్మిది అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మార్చ్ ఇరవై మీకు ఉచిత మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు ఈ మాక్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేసి ర్యాంక్ కనుక వచ్చినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు సబ్స్క్రిప్షన్తో మీకు ఉచిత సబ్స్క్రిప్షన్ అయితే పొందొచ్చు మరి వీకెండ్ మార్దాన్స్ అయితే జరుగుతున్నాయి ఈ వీకెండ్ మార్దాన్స్లో రోజుకి పద్నాలుగు గంటలు ఉచిత లైవ్ క్లాసులు ఉంటాయి మరి ఉచిత లైవ్ క్లాసులను అయితే మీరు పొందవచ్చు మరి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయబడుతుంది పీడిఎఫ్ ఇవ్వబడుతుంది అదేవిధంగా క్లాస్ మధ్యలో మీరు ఎడ్యుకేటర్ని డౌట్స్ అడిగేటువంటి అవకాశం కూడా ఉండేట్టు ఉంటుంది మరి ఇక్కడ ఫీజు డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయండి అదేవిధంగా మరి ప్లస్ ఫీజు ఈ రోజు రేపు ఎల్లుండి కనుక తీసుకున్నట్లయితే మీకు ట్వంటీ డిస్కౌంట్ వస్తుంది మన రిఫరల్ కోడ్ ఆరు టెన్ ఎంటర్ చేస్తే